వైపున రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో ఘర్షణ పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్కి కేంద్ర ఎన్నికల సంఘంతో ఘర్షణ పడ్డానికైతే కుదరదు రేపు తిరుపతి ఎన్నికలు నిర్వహించాలంటే కుదరదు కదా నిర్వహించి తీరాల్సిందే అట్లాగే ఇప్పుడు జిల్లాలని విభజన ఈ ప్రక్రియ ద్వారా ఒక సవాల్ చేద్దాం అనుకుంటుంటే అధికారులు బదిలీలు ఇట్లాంటివి జరగబో జరుపుదాం అనుకుంటుంటే సంక్రాంతికి అలా హడావిడి చేద్దాం అనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది సంక్రాంతి వరకు బదిలీలు బంద్ చేసింది ఓటర్ల జాబితా సవరణ ప్రారంభించాం జనవరి పదిహేను వరకు ఈ ప్రక్రియ సాగుతుంది కాబట్టి ఐఏఎస్లు ఆర్డీఓలు రెవెన్యూ సహా ఉద్యోగులు ఎవరిని బదిలీ చేయొద్దు అత్యవసరంగా చేయాల్సి వస్తే ఈసీ అనుమతి తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది దీంతో జిల్లా ఎన్నికల అధికారులు డిప్యూటీ ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులు ఎవరిని బదిలీలు చేయకూడదు జిల్లా రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లు ఉప రిటర్నింగ్ అధికారులు జేసీలు ఆర్డీఓలు ఉంటారు అదేవిధంగా రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ యంత్రాంగం మొత్తం ఇందులో పాల్పంచుకోవాల్సి ఉంటుందో ఆయా శాఖల్లోనూ బదిలీలు లేవు ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇది కీలకమైనటువంటిది అయితే ఇందులో ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉంది ఇది ప్రభుత్వానికి అయాచ్యత వరం కూడా ఇప్పుడు పక్కన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహించమంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రక్రియలో ఈ అధికారులందరూ తలమునుకలవుతుంటే అది కుదరదు కాబట్టి జనవరి సంక్రాంతి దాకా కూడా కుదరదు ఆ తర్వాతకి మేము చెప్పే మూడు నెలలు అంటున్నాం కదా అనేసి వీళ్ళు తప్పించుకోవడానికి ఇది ఒక పాయింట్గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది